ద్విజః జటాయువుని చంపేశారు. ఈదృశీయం మమావస్థ, నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను. నిర్దహేదపి పావకః, ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది. అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు, నా కష్టం అగ్నిని కాలుస్తుంది. అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో? అలా మీరు పరిశోధన చేయండి. రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం. ఇదండి రామాయణం అంటే. కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు అలాంటి పుస్తకం. అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం ఇవాళ. అటువంటి రామాయణం, అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం. మీరు ఒక సంఘర్షణ చూడండి, ఒక అద్భుతమైన సంఘర్షణ మీకు ఆవిష్కరిస్తాను. రాముడు అడగలేదు రాజ్యాన్ని. ఇది మీ జీవితంలోనే జరిగింది అని మీరు ఒకసారి ఊహించండి. రాముడు ఎప్పుడూ తండ్రిని అడగలేదు. నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వండి అని అడగలేదు. తండ్రి గారు పిలిచాడు. పిలిచి, నాన్న నీకు పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు చేసేద్దాం అనుకుంటున్నారు అని రాముడు అడగలేదు. దశరథుడు అన్నాడు, నాకు దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రులు పీడకలు వస్తున్నాయి, కాబట్టి నేను ఎంతో కాలం ఉండను. రాజ్యమునకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, అందుకుని నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, రేపే నీకు పట్టాభిషేకం. కానీ ఈ వార్త మీ మామగారికి చెప్పకు అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట చూడండి. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇది ఒక గొప్ప సెలబ్రేషన్, యవరాజ్య పట్టాభిషేకం అన్నది. ఇప్పుడు తను ఇల్లు ఎవరికి చెప్తాడు? సీతమ్మకి చెప్తాడు. సీతమ్మ నోటి వెంట వెంటనే ఏ మాట వస్తుంది? ఏమండి చాలా సంతోషం, మీకు రేపు పట్టాభిషేకం అంటే మరి మా నాన్నగారు పొంగిపోతారు కదా, ఒకసారి కబురు చేద్దామండి అంటుంది. ఆయన ఏమంటున్నాడు దశరథ మహారాజు గారు? మీ మామగారికి చెప్పకు అన్నాడు. అంటే రాముడు ఏమనాలి, ఎందుకు చెప్పకూడదు అని అడగాలి. ఆయన అడగలేదు. ఎందుకు అడగలేదు? ధర్మం. నాకు ఏది చెప్పాలో చెప్పవలసిన వాడు తండ్రి, ఎందుకు చెప్పావు అని అడగడం నా లక్ష్యం కాదు. నేను కొడుకుని, ఆయన చెప్పింది నేను వినడమే. అంతేగాని నాన్నగారు మీరు నాకు ఇలా ఎందుకు చెప్పారు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలియక్కర్లేదు. నాకు తెలియవలసినదైతే ఆయన తెలియచెప్తారు, నేను పాటించవలసినదైతే పాటింపచేస్తారంతే. ఎంత ధర్మం చూడండి. నోటి వెంట ఇన్స్టంటేనియస్ అంటాం ఇంగ్లీష్లో, వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక మాట, ఏ ఎందుకు చెప్పకూడదు అంటాం. ఆయన అలా అనలేదు రాముడు. అలాగే అన్నాడంతే వెళ్ళిపోయాడు. ఇవాళ రాత్రి నీ భార్యతో కలిసి పూజాగృహంలో ఉపవాసం చెయ్యి, రేపు రాజ్యం ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేసాడు రాముడు. తీరా వచ్చిన తర్వాత అసలు తండ్రి గారు కనపడలేదు. అది విచిత్రం. కైకమ్మ కనపడింది. కనపడి ఆవిడ అంది, మీ నాన్నని రెండు వరాలు అడిగానయ్యా, 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని. నిన్ను అది కూడా ఎంత గమ్మత్తో చూడండి. ధర్మమూర్తి అయినటువంటి వాడి గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారంటే దేవతలు ఆలోచిస్తారు. ఇప్పుడు రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అని అడిగింది కైకమ్మ. 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడగడం వెనకాతల ఏదైనా రహస్యం ఉండాలి కదండి. లేకపోతే 1 ఏడాది చేయమని అడగచ్చు, ఆ వరం అడిగేటప్పుడు 2 ఏళ్ళు అడగచ్చు, 3 ఏళ్ళు అడగచ్చు, 10 ఏళ్ళు అడగచ్చు, 11 ఏళ్ళు అడగచ్చు, 16 ఏళ్ళు అడగచ్చు. లేకపోతే రాముడు జీవితాంతం అరణ్యాల్లో ఉండాలని ఎందుకు అడగకూడదు కైకమ్మ? 14 అన్న మాట ఎందుకు పడాలి కైకమ్మ నోటి వెంట? అలా 14 కాకుండా 13 అనకూడదా, 16 అనకూడదా, 20 అనకూడదా? 14 అంది ఆవిడ. 14 అని ఆవిడ అనడం వెనకాతలో ఒక రహస్యం ఉంది. ఆవిడకు ఒక సంగతి తెలుసు. ఆ రోజులలో 14 సంవత్సరములు సింహాసనానికి దూరంగా అరణ్యములలో ఉంటే ఆ వ్యక్తి తిరిగి పట్టాభిషేకం చేసుకోవడానికి అనర్హుడు. కాబట్టి రాముడికి ధర్మం తెలుసు. 14 ఏళ్ళు అరణ్యవాసానికి ఇడితే ఇంకా మళ్ళీ రాజ్యం ఇచ్చినా రాముడు తీసుకోడు. ఎందుకంటే టైం బార్ అయిపోయిందంటారు చూసారా, అలా ప్రోనోటు తిరగ రాసుకుంటుంటారు. అలా 14 ఏళ్ళు అయిపోతే ఇంకా రాజ్యం రాముడు తీసుకోకూడదు, అరణ్యవాసం చెయ్యాలి. అందుకని 14 అనాలి. ఆవిడికి సంస్కృతం రాదేమిటండి? చతుర్దశ వర్షాణి అని అనకూడదా? ఇక్కడుంది గమ్మత్తు. రామాయణానికి జీవం అంతా ఎక్కడుంది? మహర్షి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇప్పుడు దేవతలు బెంగబెట్టుకున్నారు కైకమ్మ వరం అడుగుతుంటే. ఇప్పుడు ఈవిడ కానీ చతుర్దశ వర్షాణి అని అడిగిందా, రాముడి రాజ్యానికి రాడు.
రాముడు రాజ్యానికి రాకపోతే ఏమవుతుంది, అసలు ధర్మబద్ధమైన పరిపాలన అంటే ఎలా ఉంటుందో వచ్చే తరాలకి తెలియదు. రాముడు ధర్మమూర్తి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. లండన్ వాడో ఇంకోడో రాసిన రైటర్ కాదు, రామాయణంలో రాముడు చెప్పిన ధర్మం తెలుసుకోవాలి నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి. కాబట్టి రాముడు పరిపాలించాలి. రాముడు పరిపాలించాలంటే 14 అనకూడదు కైకమ్మ. కాబట్టి ఇప్పుడు ఆవిడ నాలిక తడబడేటట్టు చేశారు. ఆవిడ చతుర్దశ వర్షాణి అని లేదు, నవపంచవర్షాణి అంది. 9 ఏళ్ళు 5 ఏళ్ళు అంది. 9, 5, 14 కావచ్చు, కానీ 9 ఏళ్ళు ఒకసారి పూర్తవగానే మళ్ళీ 5 మొదలుపెట్టినట్టు. కాబట్టి ఇప్పుడు మొత్తం 14 అవ్వచ్చు, కానీ 14 ఆవిడ అడగలేదు, 14 చేయలేదు, నవపంచచ చేశాడు ఆయన. నవపంచచగా అడిగింది కాబట్టి అసలు నిజం మాట్లాడితే రాముడు వెనక్కి వచ్చి 5 ఏళ్ళు మళ్ళీ వెళ్ళచ్చు, కానీ కలిపి చేశాడంటే 9 ఏళ్ళు పూర్తయిపోయింది, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు చేసినట్టు. ఇప్పుడు ఏమైపోయింది, 14 సంవత్సరములు అని ఆవిడ అడగలేదు కాబట్టి తను కంటిన్యూస్గా 14 ఏళ్ళుగా చేశాడంటే 2 స్పెల్స్ని కలుపుకుని, తప్ప 14 ఏళ్ళు నేను దూరంగా ఉంటున్నాను అన్న భావనతో రాముడు చెయ్యలేదు. కాబట్టి మళ్ళీ పట్టాభిషేకం చేసుకోవచ్చు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః. ఇది అడగడం వెనకాతల ఆవిడకున్నటువంటి గొప్ప లక్షణం, గొప్ప గమ్మత్తు ఏం చేసిందో తెలుసా అండి, ఆవిడ రాముణ్ణి నిత్య సంఘర్షణకి లోను చేసింది. రాముడు దండకారణ్యానికి వెళ్ళడం కైకమ్మకు కావాలా, చీరాజన జటాధారి ఎందుకంటే జటలు కట్టుకుని ఇచ్చే నార చీర కట్టుకుని ఈయన ఉన్నారనుకోండి, ఈవిడ చూడొచ్చింది ఏమిటి కైకమ్మ. ఆయన అలా వెళ్ళిపోయి అరణ్యాలకు ఎడుతూ ఇలా భద్రాచలం వచ్చేసి భద్రాచలం పక్కన ఎక్కడో పట్టు షాప్ పట్టు చీరల షాప్ ఒకటి చూసుకుని ఓ 2-4 పచ్చిపట్టలు పట్టుపంచలు కట్టుకుని ఆ కైకమ్మ చూసిందా, కోసల రాజ్యం వాళ్ళు చూసారా, ఈ దండకారణ్యంలోకి ఎవడొస్తాడులే సీత, ఓ హాయిగా పర్ణశాలలో పట్టుపంచి కట్టుకుంటాను, అంతగా బయటికి వెళ్తే ఎవడన్నా వస్తాడనుకుంటే ఎవడన్నా వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పు రాముడు ఉన్నాడా అండి అని ఎవరన్నా అడిగారనుకో, ఏమన్నా మీకోసం ఎవరో వచ్చారని నువ్వు కాసేపు మాడతోండి గబుకుని పంచిప్పేసి నారపంచి కట్టేసుకుంటాను అన్నాడు అనుకోండి, నష్టం ఏమొచ్చిందని మీరు చూశారా నేను చూశాను. కానీ అందులో కేవలం పంచ కట్టుకోవడం కాదు, ఆవిడ ఒక గొప్ప సంఘర్షణ తీస్తోంది రాముళ్ళు. పైకి తాపసిగా ఉండాలి, జటలు కట్టుకోవాలి, నారచీర కట్టుకోవాలి, పాదుకలు వేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు బాహ్యమునందు స్థితి ఒక ముని ప్రవృత్తి, లోపల తాను క్షత్రియత్వంతో ఉండాలి, క్షత్రియుడుగా ఉండాలి, అంటే లోకరక్షణ చెయ్యాలి. ఈ రెండు పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములైనా తన ధర్మమునందు తాను నిలబడగలడా ఇన్ని సంవత్సరాలు, ఇది చూసింది ఆవిడ. అందుకు పెట్టింది పరీక్ష. ఆఫీసర్ గారు ఆఫీసర్ గారి సీట్లో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమంటే పెద్ద బాధ ఏం లేదు, ఆఫీసర్ గారిని మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తాం, కానీ మీరు ఓ చింకి చొక్కా వేసుకొని ఓ చిరిగిపోయిన టోపీ పెట్టుకుని కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ ఆఫీస్కి వచ్చి ఒక మెసెంజర్ కూర్చునే స్టూల్ మీద గేటు ముందు కూర్చుని మీరు ఒక 4 ఏళ్ళు చాలా ఎఫెక్టివ్గా మీ ధర్మం మీరు పాటిస్తే అప్పుడు మీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తామన్నారనుకోండి, అక్కడ ప్రారంభమవుతుంది సంఘర్షణ. ముందు వచ్చినవాడు ఎవడు అని ఆఫీసర్గా గుర్తించరు, ఎందుకంటే చింకి బట్టలు వేసుకుని చింకి టోపీ పెట్టుకుని చెప్పులు లేకుండా స్టూలు మీద కూర్చున్నవాడు లోకములనన్నింటినీ రక్షించగలిగిన వాడు, ఫైల్ డిస్పోజ్ చేయగలిగిన వాడు వాడే అన్న భావన వాడికే నిలబడదు. వారం రోజులు పోయేటప్పటికి 10 మంది అడగడంతో ఆయన మెసెంజర్ కింద ఆయన కాళ్ళు తన్నుకుంటూ లోపలికి పోతూ ఇదేంటి ఏంటి సార్ మీరు ఇలా కూర్చోవడం ఏంటి సార్ బాగోలేదంటే ఆఖరికి ఓ 15 రోజులు పోయిన తర్వాత అంటాడు నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్ నేను మాత్రం లోపల కూర్చుని అడ్మినిస్టర్ చేస్తానండి అంటాడు. ఇది చాలా సంఘర్షణ అండి, ఇదేం మాటలు కాదు. దీన్ని అలవోకగా తట్టుకున్నాడు, తాను తానుగా నిలబడ్డాడు రాముడు. పై ఆడంబరమునకు రాముడు లొంగల, అందుకే నవమి నాడు పుట్టాలి. ఋషులు తక్కువ వాళ్ళు కారండి, నవమి నాడు ఎందుకు పుట్టాలి? మీరు 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 ఎంత పెట్టి హెచ్చించండి, 9 2 18 8 3 27 7 2 9 9 4 36 6 3 9 9 5 45 5 4 9 ఎంత హెచ్చించినా మళ్ళీ 9 వచ్చేస్తుంటుంది. మీరు ఏం చేసేసినా ధర్మంలోకే వచ్చేస్తుంటాడు. అన్నీ కట్టకట్టుకుని సముద్రంలో పోనివ్వండి, తను ధర్మానికి నిలబడిపోతాడు. ధర్మాన్ని సముద్రంలో బారేసి తాను మాత్రం సుఖపడ్డు, ఎవరిని రక్షించడు. ధర్మాన్ని రక్షిస్తాడు, అనుషంగికంగా రక్షణ జరిగిపోతుంది. ధర్మాన్ని భ్రంశం చెయ్యడు, తాను రక్షింపబడిపోతాడు. ఇది రాముడు నడిచాడు, నీకు నడవడం చూపించాడు. నీకు ఒక గొప్ప సంఘర్షణ చూపిస్తాను. మరునాడు పొద్దున్న దశరథ మహారాజు గారు అంతఃపురానికి వచ్చాడు. ఆవిడంది నువ్వు వెళ్ళిపోవాలయా అరణ్యానికి అంది. అంటే ఆయన అన్నాడు, వెంటనే ఏమనాలి,
అసలు మామూలుగా మీరు ఆలోచించండి, రాముడో మాట అడగాలి, అదేంటమ్మా ఇలా ఎందుకు అడిగావు నువ్వు రెండు వరాలు, నాన్నగారు ఇచ్చారా, ఇవి నీకు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి, అలా అడగాలని ఎందుకు అనిపించింది, రూల్స్ పర్మిట్ చేస్తాయా, నేను పెద్దవాడిని కదా, అలా నేను వెళ్ళిపోవచ్చా, వశిష్ఠుణ్ణి ఒకసారి సంప్రదించారా అని కొంచెం ముఖం ఎర్రగా అయిపోయి, అంత గబుక్కుని నేను చెప్పలేని విషయం సీతతోటి లక్ష్మణతోటి మాట్లాడి నేను ఏ విషయం చెప్తాను, నాన్నగారు ఎవరమ్మా అలా అనడానికి, ఎందుకు అలా అన్నారు, సాధారణంగా నన్ను అలా అనరే, అలా అనాలంటే ఏదో జరుగుంటుంది, రాత్రంతా ఎక్కడున్నారు, నీ దగ్గరే కదా ఉన్నారు, నువ్వు రెండు వారాలు ఎందుకు అడిగావు, ఇన్ని ప్రశ్నలు వేయాలి. ఈయన ఇవేం ప్రశ్నలు లేదు, ముఖం వైక్లభ్యం పొందలేదు. అంటే ఆయన ఎప్పుడు దేని యందు ఉంటాడు, ధర్మమునందు ఉంటాడు. రాత్రి రాజ్యం ఇస్తానన్నాడు, నేను అడిగానా, ఇవాళ పిలిచి రాజ్యం వద్దు అడవికి పో అన్నాడు, నేను అడిగానా, ఆయన ఏ చెప్తే చేయడం నా ధర్మం అంతే, అడవికి వెళ్ళిపోతే నాకెందుకు, సింహాసనం మీద కూర్చుంటే నాకెందుకు, రెండు నాకు ఒకటి. ఇది ఆయన ఎలా చెప్పాడో తెలుసా అండి, నహమర్థ పరో దేవీ లోకమావస్తు ముత్సహే విద్ధి మాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అది అండర్లైన్ చేయవలసిన వర్డ్. అమ్మా నేను ఋషిని, నాకేం కావాలో తెలుసా, నాకు ధనం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, నాకు ధర్మం కావాలి. ఏది ధర్మం, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం ధర్మం కొడుకుగా. అందుకని తండ్రి సింహాసనం పుచ్చుకోమంటే పుచ్చుకుంటాను, అడవికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, అగ్నిలో దూకమంటే దూకేస్తాను, ఆయన అడవికి వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోతాను, నాకేం బెంగలేదు. కానీ నాకేమిటో తెలుసా కావాలి, ఇప్పుడు ఒక్కసారి నాన్నగారికి దండం పెట్టాలి, పొద్దున్నే కదా నాన్నగారి దగ్గరికి వచ్చాను, వారికి నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోకూడదు, ఆయన నా పట్ల కొంచెం కష్టమైన మాట అన్నారు కాబట్టి నేను నమస్కరించకుండా వెళ్ళిపోతే నా సంస్కృతి పోయినట్టు, ఒక్కసారి నమస్కరిస్తానమ్మా నాన్నగారు ఇది అని అడిగాడు. మీ నాన్న బెంగ పెట్టుకున్నాడు, నువ్వు వెడతావో వెళ్ళవో అని, నువ్వు వెళ్ళిపోతే తప్ప అన్నం నీళ్లు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేశాడండి. ఇప్పుడే నారచీరలు కట్టుకొచ్చేస్తానమ్మా అని వెళ్ళాడు. ఎంత ధర్మం చూడండి రామచంద్రమూర్తి అంటే. సరే అక్కడ నెగ్గాడు ధర్మంలో, చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో. సంక్లిష్టమైన పరిస్థితి అని మీరు ఎలా నిర్ణయించగలరు, మీ మాట చేత. ఒక్క మాట ఎక్కువ రాముడు మాట్లాడాడు అనుకోండి, అంతే ధర్మం తప్పిపోయాడు అంతే. ఇది ఎలా జరిగింది అని అడిగాడు అనుకోండి, పోయింది అంతే ధర్మం. ఎలా అయితే నీకెందుకు, మీ నాన్న చెప్పిన మాట నీకు అక్కర్లేకపోయింది. అలా రాముడు ఉండగలగాలి, అలా వాల్మీకి చూడగలగాలి, అలా రచించగలగాలి. మూడు జరిగిన అద్భుతం రామాయణం. అది చదవడం, చదువుకునే అదృష్టం కలగడం ఈ జాతి వాళ్ళకు కలిగినటువంటి భాగ్యం. దాన్ని వదులుకున్నవాడు హీనుడు రామాయణం చదవకపోతే. అందుచేత వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి. వెళ్ళిపోతే గమ్మత్తు జరిగింది. ప్రపంచంలో అన్నయ్య నాన్నగారు పోయిన తర్వాత నాకు కొంచెం చిన్నవాడిని కదనయ్యా, నాకు ఇది అన్నయ్య అని అడిగే తమ్ముడు ఉంటాడు, లేకపోతే ఎవరే పెద్దవాడిని కదరా నేను పూజ చేసుకోవాలి, పూజ గదికేమో గది పోయింది, నేను మీ వదిన ఎక్కడ పడుకుంటానరా, అందుకని మాకు ఇంకో గది కావాలని ఏదో వంక పెట్టి అడిగి అన్నగారు ఉంటాడు. నాకొద్దంటే నాకొద్దని ధర్మాలు చెప్పిన అన్నదమ్ములు రామాయణంలో, రాముడు భరతుడు. పరిగెత్తుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు భరతుడు. వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మీరు విన్నారు రామాయణం విన్నప్పుడు. ఆ వెళ్ళిపోవడంలో ఒక గమ్మత్తు జరిగింది. ఎందుకు వెళుతున్నావు అని అడిగారు. అడిగితే రామవియోగము చేత నాకు శోకము కలిగింది అన్నాడు. నాకు అక్కర్లేని సంపద నాకు వస్తే నాకు శోకము కలిగిందన్నాడు. ఈ మాట ఎవరంటారు చెప్పండి. ఇది పరద్రవ్యానిలో స్టవత్ ఋషులు చెప్పారు. నాకు కానిది, నాకు చెందనిది, నేను అనుభవించకూడనిది, నేను పరిపాలింపకూడనిది నాకు సంక్రమించింది, దాన్ని నేను వదిలించేసుకోవాలి. రాతిని మెడకు కట్టుకు తిరిగిన వాడిని చూసి లోకం పిచ్చివాడంటుంది, లోభత్వం కలిగిన వాడుంటుంది, రాళ్ళు దాచాడంటుంది. నాది కాని రాజ్యం అది, అది రాముడు పరిపాలించవలసింది, నాకెందుకు వచ్చింది, నాకు అక్కర్లేదు, నేను దీన్ని వెంటనే వదిలేయాలి, రాముడి దగ్గర పెట్టేయాలి. ఇలా నువ్వు పరితపించగలవా భరత పాత్ర చూసి. నీకు కానిది నీకు వస్తే అయ్య బాబోయ్ నాకు ఎందుకండి బాబు మీది మీరు తీసేసుకోండి, నాకు అక్కర్లేదని నమస్కారం పెట్టి వదిలి చేసుకుని స్నానం చేసేసి హమ్మయ్యా అని హాయిగా నీ పూజామందిరంలో నువ్వు కూర్చోగలవా, వదులుకుని తృప్తి పడగలవా, నొల్లుకుని తృప్తి పడతావు కానీ అధర్మంగా. వదులుకోవడంలో గొప్పతనం ఏమిటో రామాయణం చూపించింది. చాగే నైకే అమృతత్వ మానసో, వదులుకోవడానికి పరిగెత్తాడు భరతుడు. పరిగెడితే రాముడు భరతుడు ఇద్దరు ఎదురెదురుగుండా కూర్చున్నారు. కూర్చుంటే ఇప్పుడు రాముణ్ణి రాజ్యం తీసుకోమని ఎంతమంది చెప్పారో తెలుసా అండి. ఇది ఒక గొప్ప సంఘర్షణ. అక్కడ వదిలేయడం ఎంత సంఘర్షణో, ఇక్కడ వద్దనడానికి అంత సంఘర్షణ వచ్చింది రాముడి జీవితంలో. అంత తేలిక కాదండి. పరద్రవ్యాన్ని లోష్టవత్ అంటే నువ్వు సొమ్ము కాశపడకు అంటే రామాయణం జీర్ణమైన వాడు మాత్రమే అలా నిలబడగలడు, అందరూ నిలబడలేరు.
నాది కానిది నాకెందుకు, నాకు అక్కర్లేదండి, నాకు ఈశ్వరుడు ఇచ్చిన దాంతో నేను తృప్తిగా ఉండగలను అని ధైర్యంగా ప్రకటించడానికి, ఆ ధృతి లోపల పెరగడానికి నాకు ఈశ్వరుడు ఏది అనుగ్రహించాడో అది నాకు కోటి, నాది కానిది, నాకు అక్కర్లేనిది, నా అంత నేను ప్రయత్నించి ఎక్కడ నుంచో ఎవన్నో దేవుడించి తెచ్చుకోవలసిన అవసరం నాకు లేదు అని తాను నిలబడగలిగిన ధైర్యం రామాయణంలోంచి వస్తుంది. చూడండి, రాముడు అంటాడు నాకొద్దు రాజ్యం, దశరథ మహారాజు గారు మాటిచ్చాడు కైకమ్మకి 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోయింది, నన్ను పంపిస్తానన్నాడు, అందుకుని నేను వచ్చేసాను, 14 ఏళ్ళు దూరంగా ఉండమన్నాడు, 14 ఏళ్ళు నేను అడవిలో ఉంటాను కాబట్టి నేను రాను. ఇదే సమయానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడిగాడు నాన్నగారు. ఇప్పుడు ఈ రెండో మాట నిలబెట్టవలసింది ఎవరు? నేను కాదు, నువ్వు. పితృవాక్య పరిపాలన నాకెంతో, పితృవాక్య పరిపాలన నీకంత, అభిషేకం ఎవరు చేసుకోవాలి? నువ్వు చేసుకోవాలి, నువ్వు చేసుకో అభిషేకం. నేను మాత్రం రాను రాజ్యానికి. అంటే భరతుడు అంటాడు ఇంకొక ధర్మం ఉంది, పితృవాక్య పరిపాలన నేను నిలబెట్టడం కాదు, పెద్దవాడు ఉండగా నేను ఎలా పట్టం కట్టుకుంటాను, పెద్దవాడి వై పుట్టిన కారణం చేత ఇది ఎప్పుడు నీదే, అందుకని నీది నేనుగా ఎలా పట్టాభిషేకం చేసుకుంటాను, అప్పుడు నేను దొంగనైపోతాను, నాకొద్దు నేను చేసుకోను, అది అధర్మం అందుకని నేను పుచ్చుకోను అన్నాడు. అంటే ఇప్పుడు పెద్ద ధర్మ సంక్లిష్టం వచ్చింది, వెనక్కొచ్చి రాజ్యం పుచ్చుకోవాలా, పుచ్చుకోకుండా ఉండడం ధర్మమా? అదేం అంత తేలిక విషయం కాదండి, మీరు తీర్పు చెప్పండి చూస్తాను, అదంత తేలిక విషయమా? ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఆల్ రైట్, వరం అడిగింది ఎవరు? పోని దీనికి అంతటికీ కారణం ఏమిటి? కైకమ్మ. నాకొద్దు ఈ రాజ్యం, అసలు నిజంగా రాముడికి వెళ్ళాలి. అక్కడ వరకు ఆవిడ కూడా అంగీకరించింది దశరథుడి దగ్గర, రాముడికి వెళ్ళవలసిన రాజ్యం. అందుకే కదా నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటోధారి రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో విభిషిచ్యతాం. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ముహూర్తం అన్నది తారాబలం చంద్రబలంతో పెడతారు, తారాబలం చంద్రబలంతో అడగలేదు, అక్కసుతో అడిగింది. ఈ ముహూర్తం రాముడి ముహూర్తం భరతుడికి ఎలా చెల్లుతుంది? నా కొడుక్కి పట్టాభిషేకం జరగాలి అని అడిగింది. చెయ్యవలసిన వాడు లేడు, ఉత్తమగతులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు పుచ్చుకోవాలి? తనంత తాను చేసుకోవాలి, లేకపోతే పెద్దలు చెయ్యాలి. ఇప్పుడు చెయ్యవలసిన పెద్దలు ఏమన్నారు? వశిష్ఠుడు చేసుకోమన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు భరతుడు. పరీక్ష చేశాడు భారద్వాజుడు, నిలబడ్డాడు నాకు అక్కర్లేదని. అన్నగారి దగ్గరికి వచ్చాడు. అసలు రాముడికి రాజ్యం పోవడానికి, భరతుడికి రాజ్యం రావడానికి కారణం ఎవరు? కైకమ్మ వరం. ఆ కైకమ్మ వచ్చింది అరణ్యానికి. ఇది రామాయణంలో పెద్ద మలుపు. ఈ కైకమ్మ వచ్చింది ఎప్పుడు వచ్చింది? కైకమ్మకి పశ్చాత్తాపం. ప్రతి స్త్రీ నేర్చుకోవలసిన ఒక గొప్ప ధర్మాన్ని రామాయణం ఈ సందర్భంలో పెట్టేసింది తీసుకొచ్చి. రాకూడనంత ప్రమాదం జరిగిపోయాక వచ్చింది కైకమ్మకి. ఎప్పుడు? తన భర్తకి సంబంధించినటువంటి విషయాలు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఇంటి పనివాళ్ళు వేరొకరు మాట్లాడడానికి వీల్లేదు. టీవీ సీరియల్ గురించి మాట్లాడు నీ ఇంటి పని మనిషితో, ప్రమాదం లేదు. కానీ నీ భర్త, నీ బిడ్డలు, నీ ఇంటి వ్యవహారం గురించి ఇంటి పని మనిషి దాసి కూడా మాట్లాడడం మొదలెడితే పెను ప్రమాదం పుంచుకొస్తుంది. మందర మాట వింది కైక, దాని పర్యవసానమేమి? 5వ తనం పోయింది చెప్పేశాడు దశరథుడు. 5వ తనాన్ని పోగొట్టుకుంటున్నావే దుర్మార్గురాలా, నేను పెద్ద మామిడి చెట్టు ఫలాలిస్తుందా అని ఆలోచించడం మానేసి మామిడి చెట్టు కొట్టేసి పనికిరాని నిద్రగన్నేరు తోట పెంచుకున్నట్టు నేను కౌసల్య ధర్మమూర్తిని వదిలిపెట్టి నిన్ను భార్యగా తెచ్చుకున్నాను, ఫలితం అనుభవిస్తున్నానన్నాడు దశరథుడు. తీర్పు చెప్పుకున్నాడు తన మీద తాను. కౌసల్య చాలు, కానీ కైక వరకు వెళ్ళాడు. వ్యామోహం ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి దశరథ మహారాజు గారిని కూడా. ఈ కైక ఇప్పుడు అరణ్యానికి వచ్చింది, వచ్చి ఒక మాట అంది. ఎప్పుడు? వైధవ్యం వచ్చేశాక. ఇప్పుడు నాకు తెలిసింది భరతుడికి రాజ్యం అక్కర్లేదని, ఇప్పుడు నాకు తెలిసింది ఇది రాముడే ఏలాలని, ఇప్పుడు నాకు తెలిసింది అసలు నా భర్త ఆత్మశాంతి వారికి శ్రాద్ధం పెట్టడంలో లేదు, రాముడు రాజవడంలో ఉంది. నా భర్తకి శాంతిగా ఉండేటట్టు ప్రవర్తించవలసిన నేను వృద్ధాప్యంలో ఏడిపించి 30 మాటలు మూర్ఛపోయేటట్టు చేసి చంపేశాను.
ఇప్పుడు మళ్ళీ నేను భార్యగా అనిపించుకోవాలంటే రామా నువ్వు రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేసుకో, నేను ఏ వరం అడిగానో ఆ వరాన్ని ఉపసంహారం చేసేస్తున్నాను, ఇప్పుడు ఇంకా గొడవ లేదుగా, అందుకు నేను వచ్చేసేయచ్చు రాజ్యానికి అని మంత్రులు చెప్పారు. మంత్రులే కదండి తీర్పు చెప్పేది మంత్రాంగం, మంత్రులు చెప్పారు రామా నువ్వు వచ్చి రాజ్యం తీసుకోవచ్చు అన్నారు. ఇంతమంది చెప్పాక అరణ్యవాసం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూశాక, అందున అప్పటి వరకు మీరు రామాయణాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి, ఒక కోణంలో అక్కడ కనపడ్డ ఋషులు ఎవరో కూడా రామ చాలా బాగుంటుంది పోన్లేదు, కాస్త రిలీఫ్, దిక్కుమాలిన రాజ్య పరిపాలన ఇవి టైర్ అయిపోయారు కదా, ఒక 14 ఏళ్ళు ఎంత బాగుంటుందో తెలుసా, వచ్చే నెలలో ఇక్కడ ఏదో ఇలా సంబరం జరుగుతుంది, వచ్చే నెలలోనేమో విదేశాల నుంచి పిట్టలు వస్తాయి, ఇవన్నీ 4 పిట్టలు కొట్టుకుని నువ్వు తినచ్చు, సంతోషంగా గడిచిపోతుంది, భలే ఉంటుంది, మనందరం కూడా ఇక్కడేమో ఒక పెద్ద కాలనీలా కట్టుకుందాం, పాకలు వేసుకుని హెర్మిటేజెస్ అన్నీ కుటీరాలు, మనందరం భజనలు అవి పెట్టుకుందాం, నువ్వేమో ఏదో చెప్పు, నేనేమో ఏదో చెప్తాను, చక్కగా హాయిగా గడిచిపోతుంది అని చెప్పలేదు. కనబడ్డ ప్రతి ఋషి ఏం చెప్పాడో తెలుసా అండి, చాలా కష్టం ఇక్కడ ఉండడం, బ్రహ్మరాక్షసులు ఉంటారు, అదే పనిగా వేధించడం వాళ్ళ పని, వాళ్ళు ఇప్పటికెందరో ఋషుల్ని తినేశారు. రామ సీతమ్మతో వచ్చావు, సీతమ్మ గొప్ప సౌందర్య రాశి, ప్రతి క్షణం నిన్ను భయం, నిన్ను ప్రమాదము వెంటాడుతుంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇలాంటప్పుడు భరతుడితో సహా అందరూ వచ్చేసి నువ్వు వెనక్కి వచ్చేసేయి అన్నారు. ఇప్పుడు సాధారణంగా ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడండి మనసులో, ప్రమాదమునకు కారణం ఇటు వైపు నుంచి వస్తుంది, సీతమ్మ వైపు నుంచి వస్తుంది, ఋషులు చెప్పేస్తున్నారు, నీకు చేతిలో కోదండ ఉంది, నిన్ను నువ్వు రక్షించుకోగలవేమో, కానీ నీ భార్యని అపహరిస్తారేమో, జాగ్రత్త, తినేనన్నా తినేస్తారు, ఎత్తుకునన్నా పోతారు. సీతమ్మ విషయంలో జాగ్రత్త 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 అని చెప్తున్నారు. సీతమ్మ రక్షించుకోలేదా, అయో నిజ, రాముడికన్నా ఓ మెట్టు పైనుంది, రక్షించుకోదు నరకాంత కాబట్టి, ఆవిడ ముందే చెప్పేసింది ఈ మాట, నువ్వే రక్షించాలని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా, ఇన్ని కష్టాలు పడ్డామా, తనకి లోపల ధర్మం తెలుసో తెలీదో పక్కన పెట్టేయండి, ఏమండి నాకేదో తెలిసి నా బుద్ధితో వచ్చింది, ఏముందండి ఇంతమంది చెప్తున్నారు, రేపు పొద్దున్న ఎవరన్నా అడిగారనుకోండి, అడిగితే ఏమండి నేను అడిగానండి రాజ్యం, నేను వెళ్ళిపోయానండి అరణ్యవాసానికి, వీళ్ళందరూ అడవికి వచ్చేసి మా పిన్ని కైకమ్మతో సహానేమో వరం విత్డ్రా చేసేసాను, వచ్చేసేయందండి, భరతుడు రాజ్యం తీసేసుకోమన్నాడు, కావాలంటే వశిష్ఠుడు ఉన్నాడు ఆ రోజున, మంత్రులందరూ ఉన్నారు, మీరు అడగండి, అందరూ అడిగితే వచ్చాను, కానీ నేనేం కోరుకున్నానా, నాకు కావాలా అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది మనం ఏమంటామంటే మన భోగము కొరకని ధర్మమును పక్కన పెట్టేటప్పుడు మనం ఎంచుకునేటటువంటి మార్గం ఇదంతా. మనం భోగము కోసం ధర్మాన్ని తుంగలో తొక్కుతాం, రాముడు భోగాన్ని తుంగలో తొక్కి ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన అన్నాడు, ఉపసంహారము నువ్వు చేస్తే నువ్వు అడిగినటువంటి వరమేదో దాన్ని ఉపసంహరించుకునే అధికారము నీకు ఇస్తున్నానని అనవలసిన వాడెవరు, దశరథుడు అనాలి. ఏడైన ఇప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ఆఖరి మాట ఏమిటి, రాముడు అరణ్యవాసం చెయ్యాలి. ఇప్పుడు నేను వెనక్కి వచ్చేస్తే ఏమవుతుంది, నువ్వు నన్ను రమ్మన్నావేమో, నేను వచ్చానేమో, కానీ తండ్రి చెప్పిన మాట నేను జవదాటినట్టు లెక్క, దీనివల్ల ఎవడు పడిపోతాడు, తండ్రి పడిపోతాడు ఊర్ధ్వలోకాల్లోంచి కిందకి, నరకంలో పడిపోతాడు. కొడుకుని కన్న పాపానికి తండ్రిని కిందకి లాగినవాడు కొడుక, తండ్రిని ఉద్ధరించినవాడు కొడుక, కొడుకు ఎందుకు పుట్టాలని కోరుకుంటారు, తండ్రిని ఉద్ధరించడానికి, ఉద్ధరించలేని కొడుకుతనం కొడుకుతనమా, నాకు అక్కర్లేదు ఆ ధర్మం, తండ్రిని ఉద్ధరించినటువంటి ధర్మమునందు నేను నిలబడాలి, 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యంలో ఉండు, నువ్వు రాజ్యపాలన చేయి, నాన్నగారి కోరిక తీరుతుంది, 14 ఏళ్ల తర్వాత వచ్చి నేను రాజ్యం స్వీకరిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. అంటే భరతుడు ధర్మం దాటాడు, ఎక్కడ దాటాడో తెలుసా అండి, ముండితనంతో గెలుచుకోవాలనుకున్నాడు. పిల్లలు చూడండి మారాం చేస్తారు, అది అధర్మము అని పిల్లలకి తెలుసు, కానీ వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి నా అమ్మ నువ్వు ఒప్పుకోకపోతే, నాన్నగారండి మీరు ఒప్పుకోకపోతే నేను చెప్తాను, నేను అన్నం తినంటాడు, నేను అన్నం తినని పాపం తండ్రికి ఆకలిగా ఉంటుంది, తండ్రి ఒరే నువ్వు అలా కూర్చుంటే అన్నం తినబుద్ది, ఇది నువ్వు వచ్చి అన్నం తినంటాడు, తినడం 4 కొడతాడు తినడం. మీరు బలవంతంగా ఎలా పెట్టగలరండి, ఒక వయస్సు వచ్చిన పిల్లాడికి, ఒక 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లాడికి వండి తీసుకొచ్చి అక్కడ పెడితే అన్నం ముద్దలు ఇలా కలుపుతాడు, పుసలు కొడతాడు, మీ వంక చూస్తాడు, తప్ప అన్నం తినడం, మెతుకు నోట్లో పెట్టడం. ఇంత ఆకలితో ఉన్న తండ్రి తినగలడా, కొడుకు అలా తినకుండా ఉండిపోతే, వాడికి 3 రోజుల క్రితమే పచ్చం పెట్టారు,
కోరరాని కోరిక కోరుతున్నాడు. ఆ కోరిక తీరిస్తే తన ధర్మం తప్పుతాడు తండ్రి. ఇది చెప్తే వాడు అంగీకరించాడు. అంత పింకితనం భరతుడు చేశాడు అచ్చుకాండలం. ఎక్కడ చేశాడు? ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు. నువ్వు రాకపోతే నేను ఇంటికి వెళ్ళను, నీ కాళ్ళకు అడ్డంగా నేను పడుకుంటున్నాను, దర్భలేసుకున్నాడు పడుకున్నాడు. ఇదొక మహాపాపం. ప్రాయోపవేశం చేశానని పడుకున్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, నువ్వు చేసినటువంటిది పరమ అధర్మం. ఎందుకంటే ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి లాగాలనుకుంటున్నావు పింకితనంతో, ఈ హఠం కూడదు. నువ్వు ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి తిప్పడానికి పింకితనం చేద్దామనుకోవడం ఒక అధర్మం కనుక, ఒక మహాపాపం కనుక, ఉత్తర క్షణం ఈ పాపం పోవడానికి నువ్వు ఒక ధార్మికుణ్ణి ముట్టుకో అన్నాడు. ధర్మమునందు నిలబడిన వాణ్ణి ముట్టుకో అన్నాడు. ఎవరిని ముట్టుకోవాలి ఇప్పుడు? అంటే ఎవరిని ముట్టుకుంటే పాపం పోతోందో వాడు ధర్మమునందు ఉన్నవాడే కదా. ఇప్పుడు సమస్త దేవతాగణములు ఋషులు అన్నారు, రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే రాముడు చెప్పింది ధర్మం, రాజ్యానికి వెళ్ళకూడదు. ఇప్పుడు భరతుడు రాముణ్ణి ముట్టుకున్నాడు ప్రాయశ్చిత్తానికి. ఇది ఎంత సంఘర్షణ మీరు ఆలోచించండి. రామాయణం రామాయణం కథగా వింటే, మీరు మామూలుగా రామాయణం విన్నారనుకోండి, ఏదో దశరథ మహారాజు గారు వరం ఇచ్చేశారు, రాముడు వెళ్ళాడు వెనక్కి వచ్చేసాడు, ఇదంతా చాలా అల్లరిగా ఉంటుంది. అబ్బో రాముడు ఎంత గొప్పవాడో అండి, ఓ నమస్కారం అండి అంటాం. కానీ మీరు ఒక బిహేవియరల్ సైన్స్గా దాన్ని ఆలోచించండి. ప్రతి సందర్భాన్ని మీరు అలా ఒక్కసారి విశ్లేషణ చెయ్యండి. భోగమా ధర్మమా, సుఖమా ధర్మమా, కుటుంబమా ధర్మమా, రాజ్యమా ధర్మమా? కావలసి వచ్చింది అనుకోండి, రాముడు వెంటనే ఓటిటేస్తాడో తెలుసా అండి? ధర్మబద్ధమైన నడువడికే వేసి తాను ధర్మముగా నిలబడిపోతాడంతే, తాను సత్యముగా నిలబడిపోతాడంతే. అందుకే ఒక మాట చెప్తాడు రామాయణంలో, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. లక్ష్మి ఐశ్వర్యం ఎక్కడున్నదో తెలుసా? సత్యమునందున్నది. సత్యం అనగానేమి? మార్పు లేక సర్వకాల సర్వావస్థల యందు ఉండునదేదో అది సత్యము. ఆ సత్యము ఈశ్వరుడున్నాడు. నువ్వు లోకంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, సరే మీ అందరు అంటున్నారు కాబట్టి వచ్చేస్తానండి అని అంటే, రాముడు ఇక్కడ ధర్మం తెలిసి తప్పుతున్నాడని తెలుసుకోగలిగిన వాడు ఒకడున్నాడు సాక్షిగా, వాడు సత్యం. ఆ సత్యము లక్ష్మి. నేను ఆ సత్యాన్ని అతిక్రమించి ఆ ఈశ్వరుడు చూడలేదనుకుని ధర్మం తప్పేస్తే, లేదా ఈశ్వరుడు చూస్తున్నాడని తెలిసి కూడా ధర్మం తప్పేస్తే, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం, నడువడి ప్రధానమైపోయి కూర్చుంటుంది. ఇప్పుడు ఇదొక బ్యాడ్ ప్రిసిడెంట్. లోకమంతా ఏమంటుందంటే, రాముడు ఆనాడు చేసినది మేము చేస్తున్నాం, ఎందుకు చేయకూడదని చేస్తుంది. కాబట్టి ధర్మాధర్మ విచక్షణకు ఫలితమేమి? మీ నడువడియే. నడువడిని బట్టి లోకం నడుస్తుంది, పెద్దల నడువడిని లోకము అనుసరిస్తుంది. అందుకని నేను అలా ప్రవర్తించను, నాకు ప్రవర్తన ముఖ్యం. ధర్మం తెలియడం ఒకెత్తు, కానీ తెలిసిన ధర్మాన్ని తన వాక్ పటిమ చేత తిమ్మిని బంబిగా చేయడం ఒకెత్తు. పోతనగారు వాత పెడతారు, జ్ఞాన కలునిలోని శారదయువులే. వాడు వాదన ఉన్నది, వాడికి వాదనా నైపుణ్యం ఉంది కాబట్టి వాడు అపరాధి, దోషం చేసినవాడు అని సుప్రీంకోర్టు చెప్పినా పదవి పట్టుకుని వేలాడగలడు. ఎందుకు వేలాడగలడు? వాడికి ధర్మం అక్కర్లేదు కాబట్టి. వాడికి ధర్మం కావాలి, ఉత్తర క్షణం వెళ్ళిపోతాడు లాల్ బహదూర్ శాస్త్రి గారిలా. రిజైన్ చేసి కారు ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతాడు. ఐఎమ్ నాట్ ఇన్ ది పోస్ట్, నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ని కాను, నాకెందుకు రైల్వే మినిస్టర్ ఎక్కే కారు? ది మూమెంట్ ఐ టెండర్ ది రిజిగ్నేషన్ టు ది పోస్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఐఎమ్ నో మోర్ ఎ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. ఐ షుడ్ ఎంజాయ్ ది కార్, ఐ జస్ట్ లీవ్ ఇట్, ఐ డెజర్ట్ ఇట్, సో ఐ డోంట్ టేక్ కార్, ఐ జస్ట్ గో హోమ్ ఆన్ ఫుట్. నడిచి వెళ్ళిపోతానంతే నిడిపోయాడు. ఇలా వెళ్ళిపోవడానికి ధర్మం కావాలి, అలా ఉండడానికి ధర్మం కావాలి, ధర్మానికి నిలబడడానికి ధైర్యం కావాలి. అక్కరమాలిన దిక్కుమాలిన పనులన్నీ చేసి తీసుకొచ్చి ఐశ్వర్యం మూట కట్టడానికి ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. కేవలం అన్నింటికీ లొంగిపోయి కనపడ్డ ఎక్కడైనా చప్పుడై గోడమించి ఇలా విసిరిన ప్రతి పదార్థమునందు మూతి పెట్టగలిగిన కుక్క లక్షణం ఉంటే చాలు, వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, అది వేరు మాట. కానీ ధర్మమునందు నిలబడడానికి ధైర్యం ఉండాలి. ఒక పోతనగారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక త్యాగరాజు గారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక రామదాసు గారిలా ఉండడానికి ధైర్యం కావాలి. అంతేకాని పదవుల కోసం ఇంకో దానికోసం ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. ఈ ధర్మం ఎంత గొప్పదో రామాయణం చూపిస్తుంది. ధర్మం
ఎవడు పట్టుకుంటాడో వాడికి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. అధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడికి సుఖమున్నట్టు కనపడుతుంది, కానీ ఆ సుఖము వెంట నీడ ఉన్నట్టుగా పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు నాన్నయ్య గారు రామాయణ మహాభారతంలో. పగ ఉందనుకోండి, పగ ఉన్న ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే పావున్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పాము హాల్లో కనపడింది, కనబడితే అయ్యో పాము 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 అంది ఆవిడ. ఆ వీధిలో వాళ్ళు ఎవరో వచ్చి హాల్లో వెతికారు, సోఫా కింద అక్కడాను, ఎక్కడ లేదమ్మా పాము హాల్లో అన్నారు. ఆ హాల్లోంచి బయటికి వెళ్ళడానికి మార్గం మళ్ళీ వంటింట్లోకి బెడ్రూమ్స్లోకే ఉంది, బయటికి వెళ్ళడానికి ఇంకో మార్గం లేదు. బయటికి వెళ్ళే మార్గం దగ్గర ఆవిడ నిలబడింది కాబట్టి ఇప్పుడు ఆవిడ కాబట్టి పాము ఎక్కడికి వెళ్ళి ఉండాలి, బెడ్రూమ్లో కన్నా వెళ్ళాలి వంటింట్లో కన్నా వెళ్ళాలి, కాబట్టి హాల్లో లేదు కదా పాము అని చెప్పి హాయిగా మామూలుగా సోఫాలోకి వచ్చినాయి. పోన్లేదురు హాల్లో చెల్లిపోయింది, సీరియల్ పాడైపోతుందని టీవీ చూస్తూ కూర్చోగలదా, కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు, పాము ఉంది ఇంట్లో. అది బెడ్రూమా కిచెనా హాలా వదిలిపెట్టేయండి, పాము ఉందా లేదా, పాము ఉంది కాబట్టి భయం ఉంటుంది. అలా ఎక్కడ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉన్నదో, ఎక్కడ అధర్మముతో కూడిన భోగమున్నదో అక్కడ నిరంతరము భయము వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. మనకి మేడ కనపడుతుంది, మనకి ఆయన ఎక్కిన కారు కనపడుతుంది, మనకు ఆయన సుఖపడుతున్నట్టు కనపడుతుంది, కానీ ఆయన ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అధర్మం ఆయన్ని భయపెడుతూనే ఉంటుంది. ఎవరూ చూడకపోయినా ఈశ్వరుడు ఏ రోజున కొంప ముంచేస్తాడో, దీనికి ఫలితం ఇచ్చేస్తాడో, ఇచ్చేసిన నాడు ఏమైపోతుందో మీరు భాగవతంలో విందురు. కానీ ధ్రువుడు అంత కష్టపడితే పినతల్లినే అనలేదు, పినతల్లికి వెళ్ళి నమస్కారం చేశాడు తపస్సు చేసి వచ్చిన తర్వాత. కానీ అనవసరంగా ధ్రువుడి జోలికి వెళ్ళి ఒక్క మాట అన్నందుకు ధ్రువుడి పినతల్లి సురుచి ఏమైపోయిందో తెలుసా అండి, అరణ్యంలో పుట్టినటువంటి కాల్చిచ్చు ఎందు ఒళ్ళు కాలి మరణించింది. ఆ సురుచి యొక్క కుమారుడు వేటకి వెళ్ళి యక్షుల చేతిలో సంహరింపబడ్డాడు, పెళ్ళి కూడా అవ్వకుండా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫలితం, చేసిన పాపంలోంచి వచ్చింది. పాపం ఎక్కడి నుంచి వచ్చింది, అధర్మంలోంచి వచ్చింది. అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది, నీ మనస్సుకి ధర్మమును ఆలంబనంగా ఇవ్వడంలో నీకు ధైర్యాన్ని కోల్పోవడంలో వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు కోల్పోయావు, రామాయణాది కావ్య పఠనము శ్రవణము నీకు లేకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి మళ్ళీ నిన్ను ధర్మంలోకి ఎవరు తీసుకెళ్ళాలి, వెళ్ళినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందాడో చెప్పిన రామాయణంలోంచి రావాలి. ఇక్కడ మీకు నేను ఒక్క మాట చెప్పాలి, అయితే రాముడు రాజు అయ్యాడు కదండి, రాజు అయిన తర్వాత రాముడు సుఖపడ్డాడా అంటే, సీతా పరిత్యాగం చేసిన తర్వాత రాముడు దుఃఖపడ్డాడు అది వేరు మాట, అది వదిలేయండి. సీతమ్మతో కూడిన రాముడు రాజుగా భోగములను అనుభవించినట్టు మీకు కనపడుతుంది రా పైకి ఊహిస్తే, కానీ రాముడు అలా ఎప్పుడూ సుఖం అనుభవించలేదు. మీరు కావాలంటే ఉత్తరాఖండ తరవండి. ఎందుచేతో తెలుసా అండి, ప్రతి క్షణం రాముడు మాట చెప్తుండేవాడు. తను కూర్చుని లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణుడు ఎప్పుడు రాముడి పక్కన ఉంటాడు, లక్ష్మణ ఓసారి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసిరా అనేవాడు. అంటే విసుగొచ్చి లక్ష్మణుడు అన్నాడు రోజున, అన్నయ్య నువ్వు పరమధార్మికుడవు, ఎక్కడ ప్రభువు ధార్మికుడయి ఉంటాడో అక్కడ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, మన రాజ్యంలో నెలకి మూడు వానలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ సుఖశాంతులతో ఉన్నారు, చొరభయం లేదు, పిల్లలు సుఖంగా ఉన్నారు, పెద్దలు సుఖంగా ఉన్నారు, ఏమీ బెంగలేదు అన్నయ్య, అందరూ హాయిగా ఉన్నారు, నువ్వేదో చెప్తున్నావు కదా ధర్మం గురించి అని చెప్పు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నేను అలా లక్ష్మణ 10 మాటలు ఎందుకు చూడమంటానో తెలుసా, ధర్మం అన్నది చాలా సంక్లిష్టం, ఏ పాత్రని బట్టి ధర్మం అలా మారిపోతుంది. ఇంతకుముందు నేను పుత్రధర్మం పాటించాను, భర్తృధర్మం పాటించాను, సీతమ్మ దగ్గర మీ పట్ల సోదరధర్మం పాటించాను, ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉండాలో తెలుసా, రాజధర్మంలో ఉండాలి. రాజు అంటే ఎవరో తెలుసా, కన్నతండ్రి లాంటి వాడు. తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, సెల్ ఫోన్ కట్టి పడుకోగలడేమో, ఫోను డిస్కనెక్ట్ చేసి పడుకోగలడేమో, వారం రోజుల నుంచి ఇన్స్పెక్షన్లు తిరిగి తిరిగి ఉన్నాను నిద్ర లేదని. కానీ అలా పడుకున్నటువంటి తండ్రి పక్క గదిలోంచి తన కొడుకు నాన్నగారండే అని పెద్ద అరుపరిచాడు అనుకోండి, అయితే అమ్మ బాబో అని అరిచాడు అనుకోండి, వారం రోజుల నుంచి నిద్ర లేదు నేను లేచి వెళ్ళను నువ్వు వెళ్ళి చూడని పడుకుంటాడా, ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేచి వెళ్ళి ఏమైందో కొడుక్కని పరిగెడతాడంతే. అలా తండ్రి రాజంటే ఎవరో తెలుసా, ఇప్పుడు పెద్ద కుటుంబం ఉన్నవాడు,
కొన్ని లక్షల మంది నా బిడ్డలు, నేను తండ్రిని. ఏ క్షణంలో ఎవరికి బాధ వచ్చినా ప్రభువు దగ్గరికి వస్తారు. వాళ్ళు వేచి ఉండకూడదు. ప్రభువు వేచి ఉండేటట్టుగా కానీ ఉంచితే ప్రజల్ని, ప్రభువు దానికి తిరిగి ప్రాయశ్చిత్తం అనుభవించవలసి ఉంటుంది. నీకు ఒక ఉదాహరణ చెప్తాను లక్ష్మణ, నువ్వు చెప్పడం చాలా తేలిగ్గా చెప్పావు, ఎందుకని మాటలు వెళ్ళమంటావు తలుపు దగ్గరికని. నీకు ఒక కథ చెప్పనా, మన వంశంలో ఉండేవాడు మృగమహారాజు గారని. ఆయన ఒకనాడు ఒక పేద బ్రాహ్మణుడు ఒక ఆవు విషయమై తగాదా వచ్చి ప్రభువు దగ్గరికి వచ్చాడు. పొద్దున్న వచ్చాడు, సాయంకాలం వరకు లోపలికి పంపించలేదు. అసలు పరిపాలకులు అన్న వాళ్ళందరూ రామాయణం చదువుకోవాలి, చదువుకుంటే తెలుస్తుంది. గ్రీవెన్సెస్ సెల్ అంటే ఏమిటో, విజిటర్స్ అంటే ఏమిటో, కంప్లైంట్లు అందుకోవడం అంటే ఏమిటో, పబ్లిక్కి అటెండ్ అవ్వడం అంటే ఏమిటో. అందుకని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని బయట కూర్చోబెట్టాడు. సాయంకాలం వరకు కూర్చున్న బ్రాహ్మణుడు అన్నాడు, ఉదయం వచ్చిన వాడిని సాయంకాలం వరకు కూర్చోబెట్టాడు ప్రభువు, దర్శనం ఇవ్వలేదు. నేను అన్నం తిన్నానో లేదో, సంధ్యావందనం జరుగుతోందో లేదో చూడలేదు. ఈ చూడని వాడు ప్రభువా? వీడికి ఇలా ఇలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైంది. ఎక్కువ కదలిక లేకుండా అలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైన వాడికి సింహాసనం ఎందుకు? చెట్టు మీద తొండగా ఉంటే చాలు, వీడు ఉత్తర క్షణము తొండగుగాక అని శపించి నాకు రాజదర్శనం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తొండై బయటికి ఎడితే జనక మహారాజు గారు మహాజ్ఞ, ఆయనకి ధర్మాధర్మ విచక్షణ చాలా ఎక్కువ. దశరథ మహారాజు గారు కైకమ్మ యొక్క తండ్రి గారికి మాట ఇచ్చారు, నీకు నీ కూలుడికి ఎలా ఇస్తావు రాజ్యం, భరతుడికి రాజ్యం ఇవ్వమంటాడు. అందుకని ఇప్పుడేమో రాముడికి రాజ్యం ఇవ్వడం దశరథుడికి ఇష్టం, పెద్ద కొడుకు సుగుణాభిరాముడు కాబట్టి. పుడతాడని అనుకోలేదు దశరథ మహారాజు గారు, కౌశల్యకి సుమిత్రకి ఎందుకు కైకి పుట్టాడు ఏంట్లే అనుకున్నాడు. తీరా ఇప్పుడు రాముడు పుట్టాడు, అందుకని జనకుడికి చెప్పద్దు అన్నాడు. అది కాదు. మా తాతగారైన శ్రీ మర్ల నరసింహమూర్తి గారి కోరికను మన్నించి ఇంతసేపు మనందరినీ తన అద్భుతమైన ప్రసంగంలో అలరించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి సుశీల గారిని ఒక జ్ఞాపికను అందించవలసిందిగా కోరుచున్నాను.